హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందమైన లోకం. ఈరోజైతే మొత్తం క్లీనింగ్ వీడియో అండి. ఈరోజు కూడా చాలా కొంచెం పెద్ద వీడియోనే వస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇక్కడైతే నేను స్టవ్ డీప్ క్లీన్ చేస్తున్నాను అనమాట. దానికోసం అన్ని పార్ట్స్ అయితే తీసేస్తున్నాను, స్టాండ్స్, రింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా తీసేస్తున్నాను. చూడండి, నార్మల్గా పైకి చూస్తే రోజు ఎంత నీట్గా ఉంటుంది, చూడండి లోపల ఎంత పట్టేసిందో. నిజం చెప్పాలంటే నేను క్లీన్ చేసి చాలా రోజులైంది, డీప్ క్లీన్ చేసి. ఓన్లీ నార్మల్గా డైలీ క్లీనింగ్ అయితే చేసుకుంటాను కానీ పైన స్ప్రే చేసేసి ఓన్లీ తుడుచుకుంటాను కానీ డీప్ క్లీన్ చేసి అయితే చాలా రోజులైంది, 1 మంత్ అయినట్టుంది. యాక్చువల్గా ఇంట్లో ఉన్నప్పుడు అయితే వీక్లీ చేసేదాన్ని అనమాట, ఇంటి దగ్గర నుంచి క్లాసులు చెప్పేటప్పుడు, ఆన్లైన్ క్లాసులు చెప్పేటప్పుడు. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారో ఏమో క్లీన్ చేసినట్టున్నాను. ఇంక ఇక్కడైతే మొత్తం పార్ట్స్ సపరేట్ చేసేసి తీసేసుకొని మొత్తం ఇలా తీసి పక్కన పెట్టేసుకొని స్ప్రే చేసేసుకున్నాను అనమాట. నేను విమ్ లిక్విడ్ వాడతాను కదా, మీకు తెలుసు, విమ్ జెల్ వాటర్లో కలిపేసి అది క్లీనింగ్ లిక్విడ్ లాగా వాడతాను. ఇంకా ఈ స్టవ్, స్టాండ్స్, బర్నర్స్ సపరేట్గా బౌల్ ఇట్లా బేషన్స్లో వేసుకొని ఒక స్పూను విమ్ జెల్ వేసి దానిలో అయితే నానబెట్టుకుంటున్నాను. కొంచెం బాగా జిడ్డు ఉంటుంది కదా స్టాండ్స్కి, స్టాండ్లకే ఎక్కువ జిడ్డు ఉంటుంది స్టవ్ కన్నా. కానీ పత్తిది మనం వండుకునేటప్పుడు ముందు దాని మీదే పడుతుంది కాబట్టి ఒక స్పూన్ విమ్ జెల్ వేసేసి దాంట్లో వాటర్ ఫిల్ చేసేసి మొత్తం తడిపేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. జిడ్డు మొత్తం వదిలిపోతుంది మన క్లీనింగ్ అంతా అయిపోయేలోపు. ఈ రింగ్స్ కూడా లోపల కూడా పట్టేసింది అనమాట జిడ్డు మొత్తం. ఇట్లా వాటర్లో, సోప్ వాటర్లో నానబెట్టుకొని పెట్టుకుంటే మనకి వేరే లిక్విడ్స్ ఏమీ అవసరం లేదండి. మన విమ్ జెల్ తోటే చాలా ఈజీగా మనం ఇల్లంతా క్లీన్గా ఉంచుకోవచ్చు, మంచి స్మెల్ కూడా వస్తుంది. దాంట్లో లెమన్ ఉంటుంది కాబట్టి జిడ్డు కూడా తొందరగా పోతుంది అనమాట. ఇంక ఈ బర్నర్స్ అయితే మాత్రం నేను ఈసారి ఈనో పౌడర్ ట్రై చేస్తున్నాను. విన్నాను ఎక్కడో ఈనో వేస్తే మనం స్క్రబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, చాలా చక్కగా క్లీన్ అయిపోతాయి అని చెప్పి విన్నాను అనమాట. అందుకని ఈనో వేసి ట్రై చేద్దాం ఈసారి అని చెప్పి 2 ప్యాకెట్స్ ఈనో వేసాను అనమాట. 4 బర్నర్స్కి, బర్నర్స్ మునిగే వరకు వాటర్ వేసుకొని 2 ప్యాకెట్స్ అయితే వేసాను ఈనో. ఇంకా అది అలా ఉంచేద్దాము, మన స్టవ్ అంతా క్లీన్ చేసుకునేలోపు ఎంతవరకు క్లీన్ అవుతుందో చూద్దాము. నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఈనో తోటి, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎట్లా క్లీన్ అవుతుంది అనేది చూపిద్దామని చెప్పేసి, నేను కూడా చూద్దామని చెప్పేసి ట్రై చేశాను. ఇంక ఇక్కడైతే స్టవ్ ఇవి ఉంటాయి కదా ఆన్ ఆఫ్ చేసుకునేవి, వాటిని కూడా చక్కగా క్లీన్ చేసుకున్నాను. వాటి మీద కూడా మనకి చాలా జిడ్డు అయితే ఉంటుంది లోపల సైడ్, పైన సైడ్ మనం డైలీ క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఏమనిపించదు. కానీ బర్నర్స్ ఆన్ చేసేవి వీటిని ఏమంటారో నాకు ఇప్పుడైతే నేమ్ గుర్తు రావట్లేదు, వాటిని లోపల సైడ్ పట్టేసి ఉంటుంది అనమాట జిడ్డు అదంతా. అది కూడా ఒక స్మూత్ బ్రష్ తీసుకొని, మన టూత్ బ్రష్, ఓల్డ్ టూత్ బ్రష్ తీసుకొని స్క్రబ్ చేసేసుకుంటే మనకి ఈజీగా జిడ్డు అనేది వదిలిపోతుంది. చూడండి ఎంత మెరిసిపోతున్నాయో, భలే ఉన్నాయి ఆ చేతిలో పట్టుకొని అట్లా చూపిస్తుంటే, వీడియోలో ఇంకా బాగా కనిపిస్తున్నాయి. ఇంక ఇక్కడైతే ఇవన్నీ నానబెట్టుకున్నాం కదా, చూసారా కొంచెం కలర్ అయితే షేడ్ అయ్యింది, ఎల్లోయిష్గా వచ్చేస్తుంది మనకి, కొంచెం బ్లాక్ పోయి. ఇవన్నీ నానబెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ఇవి నానే లోపు స్టవ్ కూడా స్ప్రే చేసుకున్నాం కదా, ఇక్కడ వైట్ డ్రెస్సులు ఉన్నాయి కదా మా పిల్లలవి, మళ్ళీ సాటర్డే వచ్చేస్తుంది, షూ అయితే ఆరవ ఒక రోజులో, ఎండ సరిగా రావట్లేదు కదా అందుకని చెప్పేసి ఈరోజు వాష్ చేసి పెట్టేస్తే, ఈరోజు రేపు ఎండలో పెట్టేస్తే ఎల్లుండికి అయితే రెడీ అయిపోతాయి. ఇంక ఇక్కడైతే నేను మిషన్ కూడా ఆన్ చేసుకుంటున్నాను, ఇది కూడా ఎర్లీ మార్నింగ్ షూట్ చేసిన లాగే అనమాట. ఎలాగూ కార్తీక మాసం కదా చాలా ఎర్లీగా లేస్తున్నాను. ఎలా లేస్తున్నావు అక్క 4K అని అడుగుతున్నారు నిన్న వీడియోలో చాలామంది చూసి. నేను ఎర్లీగా పడుకుంటానండి, అంతకుముందు అయితే కార్తీక మాసం రాకముందు అయితే కొంచెం 9:30 10 అయ్యేది, కానీ ఇప్పుడు మ్యాక్సిమం 8:30 దాటితే పడుకుంటున్నాను అనమాట. 8:30 9 లోపే పడుకుంటున్నాను, నాకు ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది, నేను లేచి అలారం ఆపేస్తాను అనమాట, అలారం కూడా నన్ను లేపదు. ఆల్మోస్ట్ 20 డేస్ అయిపోయింది కదా, అలవాటు అయిపోయింది అనమాట అదే టైంకి మెలకు రావడం, అదే టైంకి నిద్ర రావడం కూడా అలవాటు అయిపోయింది నైట్. ఇంకా అందుకని చెప్పేసి 8:30 దాటగానే కొంచెం 5 మినిట్స్ అటు ఇటుగా 9 లోపు పడుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే మిషన్ ఆన్ చేసుకొని వైట్ బట్టలు కూడా కొంచెం సర్ఫ్ వేసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకుంటున్నాను అనమాట. మరీ సలసల కాగే నీళ్లు కాదు, కొంచెం
గోరువెచ్చకన్నా కొంచెం వేడి అనమాట, మనం హ్యాండిల్ చేయగలిగేంత వేడి. వేడి నీళ్లు బాత్రూంలో గ్రీజర్ ఆన్ చేసుకొని ఒక బకెట్ అయితే తెచ్చేసుకున్నాను. వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే కొంచెం ఈజీగా వెళ్ళిపోతుంది మురికి అని చెప్పేసి. వైట్ బట్టలు కదా, నాకు చాలా భయం వైట్ వైట్ డ్రెస్సులు ఉతకాలంటే, అవి మురికిపోకపోతే మళ్ళీ చండాలంగా కనిపిస్తాయి. ఇంకా వైట్ డ్రెస్సులు, ఇద్దరు పిల్లలవి సాక్సులు వైట్ డ్రెస్సులు నానబెట్టేసి, ఇంకెక్కడైతే నేను టబ్బులో షూలు కూడా నానబెట్టుకుంటున్నాను. షూల కోసం కూడా హాట్ వాటర్ తీసుకున్నాను. మరీ ఎక్కువ వేడి తీసుకోవద్దండి, షూలు నానబెట్టేటప్పుడు ఎక్కువ రోజులు రావన్నమాట. షూలు కింద బేస్ ఉంటుంది కదా షూకి, అది పైన ఫూట్ కవర్ చేసే పార్ట్ సపరేట్ అయిపోతాయి. ఎక్కువ వేడి నీళ్ళల్లో నానబెడితే ఎక్కువ రోజులు మన్నవు అనమాట షూలు. అందుకని గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది షూలు ఉతుక్కోవడానికి, ఎక్కువ వేడైతే పెట్టుకోవద్దు. మంచిగా క్లీన్ అవుతాయి కానీ ఎక్కువ రోజులు రావన్నమాట షూస్, తొందరగా పాడవుతాయి. మన క్యాన్వాస్ షూస్ అని ఉంటాయి, క్లాత్ షూస్, అవి అయితే మాత్రం మీరు ఎంత వేడి పెట్టి క్లీన్ చేసుకున్నా ఉంటాయి. యాక్చువల్గా అయ్యే వాడతాము మేము పిల్లలకి ఎప్పుడు, కానీ ఈసారి దొరకలేదన్నమాట క్యాన్వాస్ షూస్, అందుకని చెప్పి నార్మల్ షూసే తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇంకా వీటిని అయితే నానబెట్టుకొని వచ్చేసాను. ఇంకా స్టవ్ క్లీనింగ్ కోసం నేను ఈ మూడు బ్రష్లు మీకు ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను కదా, స్టవ్ క్లీన్ చేసేటప్పుడు ఈ మూడు ఎప్పుడూ ఫస్ట్లో కొత్త ఇంటికి వచ్చిన ఫస్ట్లో తెప్పించుకున్నాను అమెజాన్లో నుంచి. ఒకటేమో నార్మల్ మనం టూత్ బ్రష్ ఎలా ఉంటుంది అలాంటిది, కొంచెం హార్డ్గా ఉంటుంది అనమాట. ఇంకొకటేమో స్టీల్ బ్రిజిల్స్, ఇంకోటేమో ఐరన్ వే బ్రిజిల్స్ ఉంటాయి అన్నమాట. ఇంకెక్కడైతే నేను స్టీల్ బ్రిజిల్స్ తోటి ఇంకొకసారి స్టవ్ మీద లిక్విడ్ స్ప్రే చేసేసుకొని స్టీల్ బ్రిజిల్స్ తీసుకొని బ్రష్ ఇదైతే క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత ఊరకల్లా స్క్రబ్ చేస్తే చాలు, ఈజీగా వెళ్ళిపోతుంది కదా. ఇంకెక్కడ నార్మల్ స్మూత్ బ్రిజిల్స్ ఉంటాయి కదా మన టూత్ బ్రష్ లాంటిది, అలాంటి బ్రష్ తీసుకొని ఇంకొకసారి పైన స్క్రబ్ చేసేసుకుంటున్నాను. చూడండి ఎంత ఈజీగా అయిపోయింది, 1 మినిట్ కూడా పట్టలేదు అనమాట. ఊరకల స్క్రబ్ చేయగానే వెళ్ళిపోయింది అనమాట. ఇది కూడా అంతే, అన్ని బర్నర్స్ చుట్టూ ఇట్లా రింగ్స్ ఉంటాయి కదా లోపల, ఆ రింగ్స్ కింద ఇట్లా మాడిపోయిందనమాట. అది పడినప్పుడు నేను రింగ్స్ తీసి క్లీన్ చేయనప్పుడు ఇలాగా రింగ్స్ కిందే ఉండిపోయి అలాగ మళ్ళీ స్టవ్ ఆన్ చేసినప్పుడు అదైతే మాడిపోతూ ఉంటుంది. మీరైతే క్లీన్ చేసుకునేటప్పుడు రింగ్స్ కూడా తీసి పక్కన పెట్టుకొని క్లీన్ చేసుకోండి స్టవ్ క్లీన్ చేసేటప్పుడు. ఈసారి నుంచి నేను కూడా కంపల్సరీగా అదే చేస్తాను. ఓన్లీ స్టాండ్లో ఒక్కటే తీసి స్ప్రే క్లీన్ చేస్తున్నాను కానీ ఇప్పటివరకు, ఇంకా ఈ తర్వాత నుంచి అయితే మాత్రం రింగ్స్ కూడా తీసి రింగ్స్ కింద కూడా క్లీన్ చేసుకుంటాను. ఇంకొంచెం ఎక్కువ రోజులు నేను క్లీన్ చేయకపోయినా కూడా స్టవ్ నీట్గా ఉంటుంది అనమాట అట్లా క్లీన్ చేసుకుంటే. కానీ మీకు వీలైతే మాత్రం వీక్లీ వన్స్ కంపల్సరీగా డీప్ క్లీన్ చేసుకోండి. డీప్ క్లీన్ చేసేటప్పుడు అస్సలు వాటర్ గ్లాసులతో వాటర్ పోసేసి అట్లా అయితే మాత్రం అసలు క్లీన్ చేయొద్దు, వాటర్ వేయకూడదు అనమాట. లోపలికి వాటర్ వెళ్ళిపోయినాయి అంటే పైప్స్లోకి మళ్ళీ బ్లాక్ అయిపోతుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, రిపేర్స్ ఎక్కువ వస్తాయి. వాటర్ అయితే వేసి క్లీన్ చేయకూడదు. ఇట్లా స్ప్రే చేస్తే ఏమంత ఎక్కువ వాటర్ అయితే లోపలికి వెళ్ళవు కాబట్టి స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకోండి. వెట్ క్లాత్ ఒకటి తీసుకొని మొత్తం క్లీన్ చేసేసుకుంటే వెళ్ళిపోతుంది. నేను ఈ వీడియోలో చూపిస్తాను, కొత్తగా ఫ్యామిలీ పెట్టిన వాళ్ళకి స్టవ్ క్లీనింగ్ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ క్లీనింగ్స్ తెలుసు. తెలియని వాళ్ళ కోసం చిన్న చిన్న టిప్స్ తోటి మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ స్టవ్ డీప్ క్లీన్ ఫస్ట్ మంత్లో నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్లో చూపించాను, దాన్ని చూడని వాళ్ళు ఇంక ఇప్పుడైతే చూసేయండి. ఇక్కడ నేను ఇంకా ఇవన్నీ కూడా స్క్రబ్ చేసేసుకొని ఇంకా స్క్రబ్బర్ తీసుకొని, స్టవ్ క్లీన్ చేసే స్క్రబ్బర్ గిన్నెలు కడిగే స్క్రబ్బర్ సపరేట్గా ఉంటాయండి, సేమ్ లానే ఉంటాయి కానీ సపరేటే పెట్టుకుంటాను, రెండు ఒకటే వాడను అనమాట. ఇక్కడైతే స్క్రబ్ మీద కూడా కొంచెం లిక్విడ్ స్ప్రే చేసుకొని ఇంకా మొత్తం ఒకసారి స్టవ్ మొత్తం ఒకసారి స్క్రబ్ చేసుకుంటున్నాను. కింద ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, ఆ ఫోల్డింగ్స్లో ఇక్కడ నేను చూపించే దగ్గర ఆ ఫోల్డింగ్స్లో కూడా ఎక్కువ జిడ్డు అనేది పట్టేస్తూ ఉంటుంది. ఒక బ్రష్ తీసుకొని అది కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. చాలా చిన్న చిన్న మైన్యూట్ ఏరియాస్ మనం మర్చిపోతూ ఉంటాము, అవే ఎక్కువ మనకి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఎక్కువగా చండాలంగా జిడ్డు జిడ్డుగా కనిపిస్తూ ఉంటాయి. వెనక మాల గ్యాస్ పైపు కూడా కనిపిస్తుంది కదా, అది కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. బయటే ఉంటుంది కాబట్టి ఎక్కువ జిడ్డు దాని మీద కూడా పడుతుంది ఆయిల్ అదంతా. ఆ పైపు కూడా క్లీన్ చేసుకోండి, మీకు కనిపించే పైపు గ్యాస్ పైపు కూడా క్లీన్ చేసుకోండి. ఇంకా అడుగును కూడా స్ప్రే చేసుకున్నాను కదా లిక్విడ్, కింద కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను. ఏమంత ఎక్కువ పాడైపోలేదన్నమాట కింద. ఈ మధ్య స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత పొంగటాలు ఎక్కువైపోయినాయి అనమాట. అంతకుముందు దగ్గరే నుంచొని చిన్నగా వంట చేసుకునేదాన్ని, అస్సలు స్టవ్ మీద పడనీయకుండా చేసుకునేదాన్ని అనమాట.
స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఎలాగైనా హడావుడి ఉంటుంది కదా, ఎంత ఎర్లీ మార్నింగ్ లేచినా కానీ కొంచెం హడావుడిగానే ఉంటుంది. ఆ పని ఈ పని అని పక్కకి వెళ్ళినప్పుడు పొంగిపోతూనే ఉంటాయి. అప్పుడు అట్లా పొంగినప్పుడు కిందకు వచ్చిన మరకలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మరకలను కూడా కొంచెం మరీ ఎక్కువగా స్టవ్ అంతా పాడైపోయేలాగా స్క్రబ్ చేసుకోవద్దు. స్మూత్గా కొంచెం నానబెట్టుకుంటే కొంచెం స్ప్రే చేసేసి మనకి ఈజీగా అట్లా స్క్రబ్ చేయగానే ఒక్కసారి వచ్చేస్తుందండి, అంత ఇబ్బంది ఏమి ఉండదు. చూడండి నేను తుడుస్తుంటే ఎంత నీట్గా వచ్చేస్తుందో. ఆ రింగ్స్ చుట్టూ ఫస్ట్లో మీకు చూపించాను కదా, కావాలంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి వీడియో, ఎంత మాడిపోయినట్లుగా ఎంత ఎంతగా ఉంది. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అంతేనండి, చాలా చిన్న విషయాలు కూడా మనము నెగ్లెక్ట్ చేస్తే ఇట్లా మనకి చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. వెనక మన గ్యాస్ పైప్ ఎల్లో కలర్ పైప్ కూడా క్లీన్ చేసుకున్నాను, మర్చిపోకుండా అది కూడా క్లీన్ చేసుకోండి, దానికే ఎక్కువ జిడ్డు పట్టి ఉంటుంది. నేను చాలామంది ఇళ్లలో చూశానమాట, గ్యాస్ పైప్ అయితే జిడ్డు జిడ్డుగా పొట్టుకుంటే చెయ్యి అతుక్కుపోతుంది అన్నమాట పైప్కి, అలా ఉంటుంది. అలా పెట్టుకోవద్దండి. మనకి కిచెన్లో ఎక్కువ దోమలు వచ్చేది, బొద్దింకలు వచ్చేది ఈ స్టవ్ క్లీనింగ్కి, సింక్కి, అలాగే మనం క్లీనింగ్ క్లాత్స్ వాడతాం కదా కుకింగ్ చేసేటప్పుడు తుడుచుకోవడానికి క్లాత్లు, ఆ క్లాత్లకి మార్చుకోకపోయినా ఉతుక్కోకపోయినా ఇట్లాంటివి చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న ప్లేసెస్ క్లీన్ చేసుకోకపోయినా చాలా దోమలు అయితే వచ్చేస్తాయి. చాలా నీట్గానే ఉంచుకుంటున్నాను కదా నేను, ఎందుకు దోమలు వస్తాయి దోమలు వస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది, కానీ చిన్న చిన్న ఏరియాస్ మనం మర్చిపోతూ ఉంటాము. అవి ఆ చిన్న చిన్న ఏరియాస్ దగ్గరికే వచ్చి ఫ్యామిలీ పెట్టేస్తాయి అన్నమాట, ఇంకా దోమలు బొద్దింకలు ఇవన్నీ. అందుకని చెప్పేసి చిన్న మైన్యూట్ ఏరియాస్ కూడా మర్చిపోకుండా నీట్గా క్లీన్ చేసుకోండి. మనం మర్చిపోతే అది మనకు మళ్ళీ పెద్ద హెడ్ఏక్ అయి కూర్చుంటుంది అన్నమాట. ఇంక ఇక్కడ స్టవ్ కింద కూడా ఒకసారి నేను క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసాను. క్లాత్ కూడా నేను మధ్య మధ్యలో వాష్ చేసుకుంటూ తుడిచానండి, అదే క్లాత్ అన్ని తుడుస్తున్నా ఒక్క నానకండి. మళ్ళీ చాలామంది నేను అబ్జర్వ్ చేశాను, మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ పాజిటివ్ కామెంట్సే వస్తున్నాయి, కానీ ఒకళ్ళు ఇద్దరు ఉంటారండి మనం ఎంత మంచిది చూపించినా వాళ్ళకేదో నెగిటివే కనిపిస్తుంది అన్నమాట. దానిలో ఎక్కడ దొరుకుతామా అని చూస్తున్నట్టు అని అనిపిస్తుంది నాకు కొంతమంది కామెంట్స్ చూస్తే. అలాగని ఆ నెగిటివ్ కామెంట్స్ కూడా కాదు, కానీ పాజిటివ్ అంతా వదిలేసి ఆ నెగిటివే ఎందుకు చూస్తారు, అది కూడా చాలా మైన్యూట్ చాలా చిన్న చిన్న విషయాలు అన్నమాట. ఏమో నాకు అలా అనిపిస్తుంది, ఒకసారి మీకు కూడా షేర్ చేద్దామని. మీకు కూడా అంతా అనిపిస్తుందా? ఏమో నాకైతే అలా అనిపిస్తుంది, ఇంత క్లీనింగ్ చూపించాను కదా నీట్గా క్లీన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోని తీసుకుంటే చూపించాను కదా చాలా చక్కగా క్లీన్ అయిపోయింది. క్లీన్ అయిన విషయం పక్కన పెట్టేసి అది అక్కడెక్కడో మరకుంది, ఇక్కడెక్కడో మరకుంది అని అట్లాంటివి గుర్తుపెట్టుకుంటారనమాట చాలామంది. నెగిటివ్ని చూడడానికి ఇష్టపడతారు చాలామంది, కొంతమంది, ఎందుకో నాకు అర్థం కాదు. ఇంకెక్కడైతే బర్నర్స్ కూడా క్లీన్ చేసుకున్నాను, చూసారు కదా జస్ట్ అలా ఒకసారి స్క్రబ్ చేసుకుంటే మొత్తం నీట్గా వచ్చేసాయి కదా. కాకపోతే కొంచెం కొంచెం చిన్న చిన్న మరకలు అయితే ఉండిపోయాయి. మీకు మీ దగ్గర దాచిపెట్టాల్సిన అవసరం అంత ఇదేమీ లేదు, దాచిపెట్టి అబ్బా సూపర్ నీట్ అసలు మెరిసిపోతున్నాయి అని చెప్పే ఉద్దేశం అయితే నాకు లేదు. కానీ జెన్యున్గా చెప్పాలంటే చిన్న చిన్న మరకలు అయితే ఉన్నాయండి. ఇంకొక ఈనో ప్యాకెట్ ఎక్కువ వేసుకుంటే మనకు ఆ మరకలు కూడా ఉండవనిపించింది నాకు. నేనైతే 4 బర్నర్స్కి 2 ఈనో ప్యాకెట్స్ వేశాను, 3 వేసుకోండి. మీరు క్లీన్ చేసేటట్టయితే అసలు స్క్రబ్ చేయాల్సిన పనే ఉండదు, చాలా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఒకసారి సోప్ తోటి కూడా ఒకసారి స్క్రబ్ చేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చేసాయో, చాలా నీట్గా వచ్చేసాయి అనిపించింది నాకు. ఆరిపోయిన తర్వాత ఇంకొంచెం బ్రైట్గా కనిపించాయి అన్నమాట. యాక్చువల్గా చిన్న చిన్న మరకలు ఉన్నాయి కదా, ఇంకొక ప్యాకెట్ ఎక్కువ వేసుకోండి మీరు ఎవరైనా ఈనో యూజ్ చేసే వాళ్ళు ఉంటే, అది కూడా నీట్గా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకెక్కడైతే స్టవ్ స్టాండ్లు అలాగే రింగ్స్ కూడా ఉన్నాయి కదా, జిడ్డు జిడ్డుగా ఉంటాయి అన్నమాట. ఇవైతే చెప్పనవసరం లేదు, మీకు కుకింగ్ చేసే వాళ్ళందరికీ తెలుసు. ఈ స్టాండ్స్ కూడా క్లీన్ చేసుకునేటప్పుడు అడుగు పార్ట్, మనకి స్టవ్కి ఏదైతే అంటుకుంటుందో ఈ స్టాండ్ పార్ట్, స్టవ్కి అంటుకునే పార్ట్ కొంచెం ఎక్కువ క్లీన్ చేసుకోండి, అక్కడ అంతా పేరుకుపోయి అతుక్కుపోయి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా అయితే నేనైతే క్లీన్ చేసుకున్నాను. ఈ స్టవ్ స్టాండ్స్ నేను రెగ్యులర్గా క్లీన్ చేస్తాను కాబట్టి నాకైతే అంత మురికేమీ అనిపించలేదు. అఫ్ కోర్స్ కొంచెం కొంచెం ఉంది, కానీ మరీ అంత ఎక్కువ స్క్రబ్ చేసి హార్డ్గా స్క్రబ్ చేసి కడగాల్సిన అవసరం అయితే నాకు రాలేదన్నమాట. ఈ రింగ్స్ కూడా అంతే, చక్కగా మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ అయితే నానబెట్టాను. నాకు స్టవ్ అంతా క్లీన్ చేసి స్క్రబ్ చేసి క్లీన్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ 20-30 మినిట్స్ పట్టింది, బట్టలు నానబెట్టుకునేదంతా చేసేటప్పటికి.
ఇది కూడా ఎర్లీ మార్నింగ్ లాగే, ఎర్లీ మార్నింగే లేచానని చెప్పాను కదా మీకు. ఇంక ఇక్కడ అవన్నీ క్లీన్ చేసుకొని బ్రష్లు కూడా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఈ విధంగా అయితే క్లీనింగ్ అయిపోయిందనమాట. ఇంకొకసారి క్లాత్ కూడా నీట్గా వాష్ చేసుకొని ఇంకొకసారి స్టవ్ కింద కౌంటర్ పార్ట్ అయితే తుడవలేదు కదా, స్టవ్ ఒక్కటే క్లీన్ చేసుకున్నాము. అది కూడా ఒకసారి తుడిచేసుకుంటే మనకి స్టవ్ చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తం నీట్గా క్లీన్గా అనిపిస్తుంది. స్టవ్ తుడిచేటప్పుడు ఆటోమేటిక్గా చుట్టూరు కూడా మనకి స్టవ్ స్క్రబ్ చేసుకునేటప్పుడు చుట్టూరు కూడా మురికి అనేది పడుతుంది. వెనక మన టైల్స్ కింద స్టవ్ గట్టు అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఇవన్నీ తీసుకెళ్ళి ఒకసారి ఫ్యాన్ కింద పెట్టేస్తే, ఈ డ్రై మ్యాట్ మీద పెట్టేసి ఫ్యాన్ కింద పెట్టేస్తే మనకి ఈజీగా నేను బట్టలు షూలు బట్టలు ఉతుక్కొని వచ్చేలోపు ఇవి కూడా డ్రై అయిపోతాయి అన్నమాట. ఇవి ఐరన్తో తయారు చేస్తారు కాబట్టి తడివి అలాగే పెట్టేయకుండా ఒకసారి వేస్ట్ క్లాత్ ఏదైనా పాడైపోయిన క్లాత్ యూజ్లెస్ క్లాత్ ఏదో ఒకటి ఉంటుంది కదా మనం రెగ్యులర్గా క్లీనింగ్ యూజ్ చేసుకునే క్లాత్ ఏదో క్లాత్ తీసుకొని ఒకసారి పై పైన తడైతే మాత్రం మొత్తం తుడిచేయండి. అలాగే తడితో పెట్టేస్తే ఐరన్వి కదండి కొంచెం తుప్పు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా నేను స్ట్రింగ్స్ స్టాండ్స్ కొంచెం తుడుచుకొని పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడైతే వాషింగ్ వచ్చేసాను అనమాట. యాక్చువల్గా ఇది సపరేట్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను, అప్పటికే 15 మినిట్స్ అయిపోయింది కదా స్టవ్ క్లీనింగ్ అదంతా 15 మినిట్స్ వీడియో వచ్చింది. ఇది కూడా పెట్టేస్తే ఎక్కువ పెద్ద వీడియో వచ్చేస్తుంది, మీకు బోర్ కొట్టేస్తుంది అని అనిపించింది. కానీ ఇంకా ఎందుకులే కంటిన్యూ చేసేద్దాము, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూస్తారు అని అనిపించింది అనమాట. ఇంక ఇక్కడైతే ముందైతే బట్టలు వాష్ చేసుకుంటున్నాను, షూల తర్వాత వాష్ చేస్తాను. బట్టలు వాష్ చేసేటప్పుడు కూడా ఏవైనా సరే కలర్ బట్టలైనా ఇట్లా వైట్ బట్టలైనా మనకు ఎక్కువ మురికుండే ప్లేసెస్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. అవి ప్యాంట్లు అయితే మాత్రం కింద కాళ్ళ దగ్గర షూలు వేసుకుంటారు కదా ఆ షూ మురికి కానీ, లేకపోతే చెప్పల్స్ వాడేవాళ్ళు శాండిల్స్ వాడేవాళ్ళు ఇట్లా వాటి మురికి కానీ రోడ్డు మీద నడిచేటప్పుడు కింద శారీస్ కట్టుకునేవాళ్ళు ఆల్మోస్ట్ శారీ కింద దాకా కట్టేసుకుంటారు, కాళ్ళు కూడా కనిపించకుండా కట్టుకుంటారు చాలామంది. నేను కూడా ఆల్మోస్ట్ అలానే కట్టుకుంటాను అనమాట. కింద నేల మీద ఆనుకున్నప్పుడు అయిన మురికి కానీ చాలా ఉంటుంది కింద ఏరియాల్లో. మనకి ఎక్కడైతే నేల మీద ఆనుతుందో ఆ ఏరియాలని, ఇప్పుడు ప్యాంటు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను స్క్రబ్ చేసేది మా బాబుకి కింద అనమాట, ప్యాంటు కింద లెగ్స్ కింద ఎంత మురికి ఉందో బురద పూసుకొచ్చేసాడు అనమాట. ఆ ఏరియా ఒకటి. ఇంకొకటి మనం కూర్చునే దగ్గర వెనక సీట్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడ ఎక్కడ కూర్చుంటామో తెలియదు, ఎలా కూర్చుంటామో తెలియదు, అక్కడ ఏముంటుందో కూడా మనకు కనిపించని మురికి ఉంటుంది, అదంతా కూడా వెనకమాల అంటేస్తూ ఉంటుంది అక్కడ. అలాగే జెంట్స్ అయితే మాత్రం పాకెట్స్ పర్సు కోసమనో లేకపోతే దేనికో దానికోసమనో ఎవరితోనైనా జనరల్గా మాట్లాడుతూ కూడా చాలామందికి పాకెట్స్లో చేతులు పెట్టుకునే అలవాటు ఉంటుంది, ఆ పాకెట్స్ దగ్గర కూడా మురికి ఎక్కువ పట్టేస్తుంది అనమాట. వైట్ వాటికి వీటి చాలా బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి, కలర్గా ఉండే క్లాత్లకి అయితే మాత్రం అది ఎక్కువ కనిపించదు కానీ మురికి అయితే ఉంటుంది ఆ ప్లేసుల్లో. ఆ ప్లేసెస్ ఎక్కువ కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే ఫ్రాక్స్కి, ఇది మా పాప ఫ్రాక్ అనమాట, మురికంతా పొట్ట మీదే ఉంటుంది. యాక్చువల్గా పొట్ట మీద ఎందుకంత మురికి అవుతుందో నాకు అర్థం కాదు. నార్మల్ కలర్ స్కూల్ డ్రెస్ అయినా సరే వైట్ స్కూల్ డ్రెస్ అయినా సరే దానికి పొట్ట మీద రౌండ్గా మురికి అయిపోద్ది అనమాట. ఫ్రాకులకైనా సరే పొట్ట మీద మురికి అవుతుంది, తనకి ఎందుకవుతుంది ఇట్లాగ పొట్ట మీద అంటే ఏమో నాకేం తెలుసు అంటుంది అనమాట. అలాగే కింద కూడా ఫ్రాక్ కింద కూడా బండి ఎక్కుతుంది కదండి, ఆ బండి టైర్లకి అట్లా ఆనుకుంటుంది రాసుకొని ఆ టైర్లకు ఉన్న మురికి కూడా ఫ్రాక్కి కింద సైడ్ అనమాట అంచుకి అంటుకుంటుంది అనమాట అక్కడ ఒకసారి. అలాగే కూర్చునే ప్లేస్లో కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటే మనకి అక్కడ ఆ ఏరియాల్లో ఎక్కువ మురుకుంటుంది, అక్కడ కొంచెం ఎక్కువ స్క్రబ్ చేసుకొని నార్మల్గా మిగిలిన ఏరియాలు మామూలుగా వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా షర్టుకు వచ్చేస్తే కాలర్ దగ్గర అండర్ ఆర్మ్స్లో చాలా ఎక్కువ మురుకుంటుంది అనమాట. పాకెట్స్ జేబులు షర్టుకు జేబులు ఉండే వాళ్ళైతే జేబు దగ్గర కూడా చాలా ఎక్కువ మురుకుంటుంది. జేబులున్న షర్ట్స్ అయితే మాత్రం ముందు ఆ పాకెట్స్ని కొంచెం ఉల్టా చేసేసి లోపల ఏమైనా ఉన్నా ఇదిలించేసి అప్పుడు వాష్ చేసుకోండి, అక్కడ నల్లగా మరక పడకుండా ఉంటుందన్నమాట పాకెట్ పైన, షర్ట్ పాకెట్ పైన. ఇంక ఇక్కడైతే లేసులు వాష్ చేసుకున్నాను, లేసులు అంత కొంచెం ఈజీగా ఇట్లా స్క్రబ్ చేసామంటే వెళ్ళిపోతాయి. సాక్సులు అండి, సాక్సులు ఎక్కువ స్క్రబ్ చేయొద్దు, నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల మీకు నేను ఎక్కువ స్క్రబ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ చాలా స్మూత్గా ఉతకండి. కాటన్ సాక్సులు అయితే మామూలు సిల్క్గా పాలిస్టర్ క్లాత్లు సాక్సులు అయితే మనం ఎలా హ్యాండిల్ చేసుకున్నా ప్రాబ్లం ఉండదు కానీ కాటన్ సాక్సులు స్మూత్గానే హ్యాండిల్ చేయాలి, లేకపోతే చిరిగిపోతాయి అన్నమాట. అవి మడమల దగ్గర ఎక్కువ మురుకుంటాయి,
మడమ ఉంటుంది కదా మనది ఫూట్ది, ఆ ఏరియాలో సాక్స్ దగ్గర ఎక్కువ అయితే మురికి ఉంటుంది అన్నమాట. షూల్లో ఉన్న మురికి అక్కడ అంటి మనకి సాక్స్లో చూడండి బ్లాక్గా మరక కనిపిస్తుంది కదా, ఆ ఏరియా అన్నమాట మడమ దగ్గర చాలా ఎక్కువ మురికి ఉంటుంది. అలాగే ఫింగర్స్ దగ్గర కూడా ఉంటుంది. ఒకసారి అది క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది అన్నమాట. ముందుగానే చెప్పాను కదా కాటన్ సాక్స్లు యూజ్ చేసేవాళ్ళు ఎక్కువ స్క్రబ్ చేయొద్దు, చేత్తోనే నలుపుకుంటూ వాష్ చేసుకోండి, ఈజీగానే వెళ్ళిపోతుంది. ఇంకెక్కడైతే మొత్తం వాష్ చేసేసాను, చేతులు అయితే నొప్పి వచ్చేసాయండి, వాషింగ్ అలవాట్లేదు కదా, వాషింగ్ మిషన్ లేక ముందు ఎలా ఉతికానా బట్టలు నేను నలుగురు బట్టలు అని అనిపించింది నాకు. ఇప్పుడు వాష్ చేస్తుంటే వాషింగ్ మిషన్ వచ్చిన తర్వాత బాగా సుఖపడిపోయి బట్టలు ఉతికే పని లేక ఏది పడితే అది గవకం తీసుకెళ్ళి మిషన్లో వేసేయటం అలవాటు అయిపోయింది అనమాట. అదే మిషన్ లేకపోతే అన్ని బట్టలు రోజు ఉతకాలంటే చచ్చిపోతాం అనమాట. యాక్చువల్గా బెడ్షీట్లు అని పిల్లో కవర్స్ అని కర్టెన్స్ అని సోఫా కవర్స్ అని ఇన్ని బట్టలు నేను చేత్తో ఉతకాలంటే అయ్యో బాబోయ్ అనిపించింది. వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి నేను క్లీన్గా మెయింటైన్ చేసుకుంటున్నాను, కానీ లేకపోతేనా అవి ఉతకాలంటే చచ్చిపోవడమేనా అనమాట. ఎవరొకరి హెల్ప్ ఖచ్చితంగా కావాలి. ఇంకెక్కడైతే నేను ఒకసారి మొత్తం గుంజేసుకొని వాటర్లో మిషన్లో వేసేస్తానండి, స్పిన్కి డ్రైకి మిషన్లో వేసేస్తానమాట. ఇక్కడ ఊరిక ఒకసారి ఆ సోప్ వాటర్ అంతా తీసేసి పోవడానికి నేను గుంజేశాను. చాలా తెల్లగా వచ్చింది మా బాబు ప్యాంట్ అయితే మాత్రం. ఫస్ట్లో అమ్మో ఇంత బురద పూసాడు, బురద బురదగా ఉంది, ఎట్లా ఉతకాలని భయం వేసింది. వేడి నీళ్ళు నానబెట్టాను కాబట్టి ఆబ్వియస్గా తెల్లగా వచ్చేసింది అనమాట. ఇంకెక్కడ షూలు విషయానికి వచ్చేస్తే షూలు కూడా నేను గోరువెచ్చగా ఉండే వాటర్లో నానబెట్టుకున్నాం కాబట్టి చాలా ఈజీగానే వెళ్ళిపోతుంది. బ్రష్తో ఒక్కసారి బ్రష్ కొట్టేస్తే వెళ్ళిపోతుంది అనమాట. చెయ్యి ఇట్లా లోపలికి పెట్టేసి పట్టుకుంటే షూ మనకి కదలకుండా కన్వీనియంట్గా ఉంటుంది. క్లీన్ చేసుకోవటానికైనా పాలిష్ వేసుకోవటానికైనా సరే షూ అట్లా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. అడుగున కంపల్సరిగా అడుగు పార్టే కదా కనిపించదు కదా, వదిలేద్దాంలే వాష్ అయిపోతే ఏమైందిలే అని అనుకోవద్దు. ఒక షూ పైన ఇంకో షూ కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటారు పిల్లలు, మామూలుగా కాదు కాళ్ళు మెలక పెట్టి కూర్చుంటారు అనమాట బెంచ్ల పైన. ఈ షూ మురికి వచ్చి ఆ షూ కంటుతుంది అప్పుడు. ఇక్కడ లోపల ఇట్లాంటి ప్యాడ్స్ ఉంటాయి కదా అవి తీసి కంపల్సరీగా క్లీన్ చేసుకోండి. వాటి వల్లనే మనకు సాక్సులకి అయితే మురికి ఉంటుంది. అవి క్లీన్గా ఉంటే మన సాక్సులు కూడా క్లీన్గా ఉంటాయి అన్నమాట. ఇంకెక్కడైతే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఊరికెలా స్క్రబ్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. మనకి వాష్ చేసేటప్పుడు పోలేదు మురికి అని అనిపిస్తుంది, కానీ ఆరిపోయిన తర్వాత చూడండి చాలా వైట్గా కనిపిస్తాయి అన్నమాట. ఇంకా అడుగు పార్ట్ కూడా నేను చేత్తో హ్యాండిల్ చేయలేక డబ్బులో పడేసి రుద్ది పడేశాను అనమాట, చాలా ఈజీగా పోయింది. ఇంకా ఇక్కడ పాపదైతే మాత్రం స్టిక్కర్ టైపు ఇది షూ, స్టిక్కర్ టైప్ది కొంచెం ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయండి, స్టిక్కర్స్ ఉండవు. హుక్ టైప్ తీసుకోండి ఎవరైనా ప్రిఫర్ చేసేవాళ్ళు ఉంటే, మాకు దొరక్క మేము ఇవే తీసుకున్నాము. ఇప్పుడు నేను వాటర్లో పెట్టి స్క్రబ్ చేసేసాను కదా, అది స్టిక్కర్ ఎక్కువ రోజులు రాదనమాట, పోతుంది, మళ్ళీ స్టిక్కర్ వేయించుకోవాల్సి వస్తుంది అక్కడ. అందుకని చెప్పేసి కొంచెం స్టిక్కర్ టైపు అవాయిడ్ చేయండి మీకు అవైలబుల్గా ఉంటే. లేస్ టైప్ కానీ లేకపోతే హుక్ టైప్ కానీ తీసుకోండి. లేస్ అంటే పిల్లలకు కట్టుకోవడం రాకపోవచ్చు, అందుకే నేను మా పాపకు లేస్ తీసుకోలేదు, డైలీ నేనే కట్టాల్సి వస్తుంది అనమాట, లేకపోతే మా బాబు కట్టాల్సి వస్తుంది. ఇప్పటికే సాక్సులు వేసుకోవే బాబు అంటే సాక్సులు గంట సేపు వేస్తుంది, అమ్మో అది వేసేటలోపు నాకు టైం అయిపోతుందని మా బాబు కానీ నేను కానీ వేసేస్తూ ఉంటాము. ఇంకెక్కడైతే మొత్తం అయితే వాష్ చేసేసుకుంటున్నాను. హుక్ టైప్ అనుకోండి తను హుక్ అయితే తగిలించేసుకుంటుంది, కానీ దొరకలేదన్నమాట, తిన సైజులో హుక్ టైప్ దొరకలేదు. యాక్చువల్గా ప్రతి ఇయర్ హుక్ టైపే తీసుకుంటాము. క్యాన్వాస్ షూస్ అయితే అసలు ఊరికల్లా తగిలించేసుకోవడమే, కాలికి లేసులు ఉండవు, హుక్స్ కూడా ఉండవు, కొన్నిటికి లేసులు అయితే ఉంటాయి, చాలా ఈజీగా తగిలించుకునేవి కూడా ఉంటాయి అన్నమాట. ఇంకెక్కడైతే వాష్ చేసుకొని కింద ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను, మిషన్ అయితే అవుతూ ఉంది. ఇంకెక్కడ మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను కదా, ఇవైతే వేటి ప్లేసుల్లో అవి అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇదండి వ్లాగ్, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, మీకు చాలా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. ఎవరికైనా యూజ్ అయితే మీరు ఇట్లా క్లీన్ చేసుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఎలా క్లీన్ చేసుకున్నానో కూడా కమెంట్ చేయండి, ఇంకా ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చో కూడా కమెంట్ చేయండి. మొత్తం ఆరిపోయిన తర్వాతే అరేంజ్ చేసుకోండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.